ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. భక్తులతో కిటకిటలాడుతున్న సప్తగిరులు, శ్రీవారి సులభతర దర్శనానికి టీటీడీ ఏర్పాట్లు. ధ్వజారోహణంతో శ్రీ గోవిందరాజస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం. శ్రీదేవి భూదేవి సమేత స్వామివారికి స్నపన తిరుమంజనం. ఆగమోక్తంగా తిరుమల శ్రీవారి కైంకర్యాలు. సురక్షితంగా శ్రీవారి ఆభరణాలు. నిబంధనల మేరకే అర్చకులకు పదవీ విరమణ. మీడియా సమావేశంలో టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ స్పష్టం. ప్రధాన అర్చకుల పదవీ విరమణతో మూడో తరానికి అవకాశం. శ్రీవారి ఆలయంలో అన్ని ఆగమోక్తంగానే జరుగుతాయి. మీడియా సమావేశంలో తిరుమల శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకుల ఉద్ఘాటన. అమరావతిలో ఘనంగా శ్రీనివాస కళ్యాణోత్సవం. గోవిందుడి నామామృతంతో పులకించిన భక్తజనం. తిరుమలగిరులు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. వేసవి సెలవుల నేపథ్యంలో శ్రీవారి దర్శనానికి అధిక సంఖ్యలో తరలివస్తున్న భక్తులతో క్యూ కాంప్లెక్సులు గోవిందుడి నామస్మరణతో మారుమ్రోగుతున్నాయి. అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ భక్తులకు కావలసిన సౌకర్యాలను సమకూరుస్తున్నారు. ఇక ఇటు సర్వదర్శనం టోకెన్లతో క్యూలైన్లలోకి ప్రవేశించిన భక్తులకు సమయ నిర్దేశితం ప్రకారం శ్రీవారి దర్శనం కలుగుతోంది. అలాగే నేరుగా క్యూలైన్లలో వేచి ఉండే భక్తులకు 45 గంటల దర్శన సమయం పడుతోంది. సుగంధ ద్రవ్యాభిషేకంలో తిరునగరి వాసులను శ్రీ గోవిందరాజస్వామివారు కటాక్షించారు. తిరుపతి పుణ్యక్షేత్రంలో తొలి ఆలయంగా పేరుగడించిన సుప్రసిద్ధ శ్రీ గోవిందరాజస్వామివారి దేవాలయం బ్రహ్మోత్సవ శోభతో కనువిందు చేస్తోంది. ఉత్సవాల్లో భాగంగా శ్రీదేవి భూదేవి సమేత స్వామివారికి సోమవారం ఉదయం స్నపన తిరుమంజన సేవ వైభవపేతంగా జరిగింది. పంచామృతాలు, పరిమళ భరిత ద్రవ్యాలతో అత్యంత రమణీయంగా స్వామి అమ్మవార్లకు స్నపనం పూర్తి చేసిన అర్చకులు ఆపై తులసిమాలలు, చందనాలను అలంకరించి ధూపదీప నివేదనలు సమర్పించారు. అంతకుముందు బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టమైన ధ్వజారోహణం మిథున లగ్నంలో ఆగముక్తంగా జరిగింది. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గోవిందరాజస్వామి వారి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఇవాళ 21 నుంచి 29 వరకు వైభవంగా నిర్వహించడానికి తిరుపతి జేయు పోలా భాస్కర్ గారి ఆధ్వర్యంలో ఏర్పాట్లన్నీ కూడా బ్రహ్మాండంగా పూర్తి అయినాయి. దాంట్లో ముఖ్యంగా ఇవాళ మంగళవాద్యాలు మోగుతున్నప్పుడు ఆగముక్తంగా, శాస్త్రోక్తంగా, సాంప్రదాయబద్ధంగా అర్చక స్వాములు ధ్వజారోహణం కార్యక్రమం పూర్తి చేశారు. సకల దేవతలకి ఇది బ్రహ్మోత్సవంకి ఆహ్వానం కింద భక్తులందరూ భావిస్తున్నారు. అదేవిధంగా 25వ తేదీ సాయంత్రం గరుడ వాహన సేవ, 28 రథోత్సవం, 29 ఉదయం చక్రస్నానం, తర్వాత సాయంత్రం ధ్వజారోహణంతో ఈ బ్రహ్మోత్సవాలు పూర్తి అవుతాయి. దీనికి కావాల్సినటువంటి ఏర్పాట్లు, పకడ్బందీ బందోబస్తు, వాహన సేవలు జరిగేటప్పుడు ఎటువంటి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా జిల్లా పోలీసు చిత్రాంగంతో కూడా కోఆర్డినేషన్ చేసి విజిలెన్స్ సెక్యూరిటీ అధికారులు, అదేవిధంగా లోపల క్యూ లైన్ మేనేజ్మెంట్లో కావాల్సినటువంటి సర్వేలు, శ్రీవారి సేవకు డిప్లాయ్మెంట్ కూడా పూర్తి చేసి వస్తున్నటువంటి భక్తులకి ఏమాత్రం ఇబ్బంది లేకుండా ముదువిరాట దర్శనం కూడా కల్పించే విధంగా చర్యలు పూర్తి అయినాయి. వాహన సేవలు జరిగేటప్పుడు మంచినీళ్ళు, మజ్జిగ ఇవన్నీ సరఫరా చేయడం,
కావాల్సినటువంటి మెడికల్ స్టాఫ్ డిప్లాయ్మెంట్, ఎక్కడ కూడా పారిశుద్ధ్యంలో కూడా లోటు లేకుండా అదనపు స్టాఫ్ డిప్లాయ్మెంటు, కావాల్సినటువంటి ఫ్లోరలు, లైటింగ్, డెకొరేషన్స్ ఇవన్నీ కూడా ఇంజనీరింగ్ పనులు సరైన సమయంలో పూర్తి చేసుకొని ఏర్పాట్లన్నీ పూర్తి అయినాయి. దానివల్ల వస్తున్నటువంటి భక్తులందరూ కూడా వాహన సేవలు ఇవన్నీ కూడా తిలకించడానికి, అదేవిధంగా కావాల్సినటువంటి విష్ణు నివాసము, అదేవిధంగా రైల్వే స్టేషన్ వద్ద, పుష్కరణి వద్ద కావాల్సినటువంటి డిస్ప్లే స్క్రీన్స్ ఇవన్నీ ఏర్పాటు చేసి ఉన్నాం. వస్తున్నటువంటి భక్తులందరూ కూడా పెద్ద సంఖ్యలో వచ్చి వాహన సేవలు తెలియజేయడంతో పాటు ముదిరాట దర్శనం చేసుకుని స్వామివారికి ప్రకటాశలకు పాత్రలు కావాల్సిందిగా ఈ సందర్భంగా మనం చేసుకుంటూ ఓం నమో వెంకట. తిరుమల శ్రీవారి ఆలయంలో కైంకర్యాలన్నీ నిర్ణీత సమయానికే ఆగముక్తంగా జరుగుతున్నాయని టీటీడీఈఓ అనిల్ కుమార్ సింఘాల్ స్పష్టం చేశారు. తిరుమలలో ఆదివారం అన్నమయ్య భవన్లో జరిగిన మీడియా సమావేశంలో ఇటీవల కాలంలో టీటీడీపై భక్తులకు అనేక సందేహాలు, అపోహలు కలుగుతున్నాయని, ఆ సందేహాలను, అపోహలను పోగొట్టాల్సిన బాధ్యత తమపై ఉందని వివరించారు. అలాగే అర్చకుల రిటైర్మెంట్ వయసు నిర్ణయించడం అనేది పూర్తిగా నిబంధనల మేరకే జరిగిందని తెలిపారు. ఇక శ్రీవారి ఆభరణాలు ఎంతో సురక్షితంగా ఉన్నాయని, ఈ విషయాన్ని సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జిలతో కూడిన కమిటీలే స్పష్టం చేశాయని, వాటి గురించిన వివరాలను అందించడానికి తమకు ఎటువంటి అభ్యంతరము లేదని ఈవో చెప్పారు. ఇక తిరుమల శ్రీవారి ఆలయంలో పోటు మరమ్మతులు జరిగిన మాట వాస్తవమేనని, ఆగమ సలహా మేరకే ఈ మరమ్మతులు జరిగాయని ఈవో తెలియజేశారు. ప్రతి అంశాన్ని పారదర్శకంగా వివరించడానికి టీటీడీ అధికార యంత్రాంగం సిద్ధంగా ఉందని, భక్తులు ఎటువంటి అపోహలకు గురి కావద్దని ఈవో విజ్ఞప్తి చేశారు. టీటీడీ బోర్డు తీసుకున్నటువంటి నిర్ణయం 65 సంవత్సరాలు రిటైర్మెంట్ ఏజ్ కింద ఏదైతే ఇంప్లిమెంట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది, ఆ నిర్ణయం, దాని బ్యాక్గ్రౌండు, ఇది కొన్ని పత్రికల్లో కొంతమంది భక్తుల్లో కొత్తగా టీటీడీ రిటైర్మెంట్ ఏజ్ ఫిక్స్ చేసిందని, కొత్తగా ఒక నిర్ణయం తీసుకుందని ఇటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. గవర్నమెంట్ ఆదేశాలు ఏదైతే GOMS నంబర్ 1171 డేటెడ్ 16/12/1987 కింద ప్రిస్క్రైబ్ చేసినటువంటి క్వాలిఫికేషన్సు, అదేవిధంగా GOMS నంబర్ 611 ఎండోమెంట్స్ డిపార్ట్మెంటు, అంటే ఆ జియో 16 అక్టోబర్ 2012 అప్పుడు గవర్నమెంట్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఆ జియో ప్రకారము ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ రిలీజియస్ స్టాఫ్ వర్కింగ్ ఇన్ టీటీడీ టెంపుల్స్ కవర్డ్ ఇన్ GOMS నంబర్ 1171 ద ఏజ్ ఆఫ్ రిటైర్మెంట్ 65 ఇయర్స్ అనేది 2012 అక్టోబర్లో ఆ జియో ప్రకారం తెలియపరచడం అయింది. దాంట్లోనే ఆ జియోలో ఉన్నటువంటి 65 రిటైర్మెంట్ ఏజ్ని టీటీడీ సర్వీస్ రూల్స్లో అప్పుడు Rule 12(2) కింద నమోదు చేయడం జరిగింది. అప్పుడు వంటి జియోసు, ఇప్పుడు వంటి జియోసు 1171 తర్వాత 6 చదివి వినిపించింది, అవన్నీ జియోసు దృష్ట్యా ఉన్నటువంటి హైకోర్టు కేసెస్, ఇంటరిమ్ డైరెక్షన్సు, బ్యాలెన్స్ రిప్రజెంటేషన్సు దృష్ట్యా ఈ 65 ఇయర్సు ఏజ్, ఏదైతే గవర్నమెంట్ ఆర్డర్స్ 2012 నుంచి ఉన్నాయో అవి ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుంది, అది ఇంప్లిమెంట్ చేయాలి అనేది టీటీడీ బోర్డు ఒక నిర్ణయానికి వచ్చింది. దాంట్లోనే భాగంగా కొంతమంది అర్చకాసు, అదేవిధంగా ప్రధాన అర్చకాసు 65 సంవత్సరాల వయసు దాటినటువంటి వాళ్ళు రిటైర్ చేయాల్సిందిగా డిసిజన్ అయింది. అంటే దీన్ని ఈ ఇష్యూ బ్యాక్గ్రౌండు, అవన్నీ కోర్ట్ కేసెసు, ఇండివిజువల్ రిప్రజెంటేషన్సు ఇవన్నీ బ్యాక్గ్రౌండ్ దృష్ట్యా ఈ నిర్ణయం అయింది. అయ్యాక మనము ఆ మిరాసి, ఎక్స్ మిరాసి కుటుంబాలు ఏవైతే ఉన్నాయో 4 ఫ్యామిలీసు, ఆ 4 ఫ్యామిలీస్లోనే సర్వీస్ ప్రకారము టీటీడీలో ఏదైతే వారు సర్వీస్ అందించారో ఆ సర్వీస్ ప్రకారము ఎవరైతే అదే కుటుంబంలో, అదే ఫ్యామిలీలో సీనియర్ మోస్ట్గా ఉన్నారో వారికి మనం ప్రధాన అర్చక పోస్టు కేటాయించడం జరిగింది. స్వామివారికి జరుగుతున్నటువంటి కైంకర్యాలు ఆగమోక్తంగా, శాస్త్రోక్తంగా, టైం ప్రకారం జరుగుతున్నాయా లేవా అనేది ఇంకొక సందేహం. 1 మార్చ్ 1979 అప్పుడు ద న్యూ మేనేజ్మెంట్ కమిటీ అండర్ ది 1979 యాక్ట్ హ్యాజ్ ఇంట్రడ్యూస్డ్ ఫార్ రీచింగ్ చేంజెస్ ఇన్ ది టైమింగ్స్ ఆఫ్ ది వేరియస్ ఆర్జిత సేవాస్ అండ్ అదర్ పూజాస్ ఆఫ్ ది లార్డ్ which have been enumerated in detail. This has been done to enable sarvadarshanam or free darshanam of the Lord to the pilgrims from morning 6 a.m. to night 12 p.m. దాంట్లోనే స్పష్టంగా ఇప్పుడు ఈ డీటెయిల్స్ కూడా, ఇది కొత్తగా మనం సుప్రభాతం 3 గంటలకి స్టార్ట్ కావాలి, సర్వదర్శనం నైట్ 9 to 12 వరకు జరగాలి కూడా,
ఆ 12 తర్వాత శుద్ధి కార్యక్రమం ఉంటుంది. ఇవన్నీ అంటే ఇవన్నీ మనం అప్పుడు కూడా ఫిక్స్ చేసిన షెడ్యూల్లో 3 నుంచి 3:30 గంటల వరకు సుప్రభాతం అనేది కేటాయించి ఉన్నారు. కాబట్టి కొత్తగా మనం ఫిక్స్ చేసినటువంటి టైమింగ్స్ ఎంత కొంత మార్పు ఒకవేళ సందర్భం అవసరం బట్టి చేసి ఉన్నా కూడా అందరితో డిస్కస్ చేసి చేసుకోవడం జరుగుతుంది తప్ప పెద్ద ఎత్తున మేజర్ మార్పులు ఏదైతే 97లో జరిగినాయి అప్పుడు 3 గంటల నుంచి సుప్రభాతం ఇవన్నీ కూడా అప్పటి నుంచి ఫిక్స్ అయ్యి ఉంటే నిర్వహిస్తూ ఉన్నాం. క్యాంకరేజ్ అన్నీ కూడా భక్తులందరికీ కూడా తెలిసి ఉంటుంది. పెద్దజయంగార్ శ్రీ శ్రీ పెద్దజయంగార్ స్వామివారు, అదేవిధంగా శ్రీ శ్రీ చిన్నజయంగార్ స్వామివారు ఇంపార్టెంట్ క్యాంకర్లు అన్నీ కూడా వారి ఆధ్వర్యంలో జరుగుతూ ఉంటాయి. వారు కూడా స్పష్టంగా క్యాంకర్యాలు ఇవన్నీ కూడా ఆగముక్తంగా జరుగుతున్నాయి అనేది ప్రకటించి ఉన్నారు. కొన్ని స్వామివారి ఆభరణాలు సురక్షితంగా ఉన్నాయా లేదా అనేది అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇది కొత్త ఏం కాదు, అంతకుముందు కూడా ఇటువంటి అభిప్రాయాలు ఒక్కొక్క సందర్భంలో వ్యక్తం అయి ఉన్నాయి. అప్పుడు గవర్నమెంటు టీటీడీ బోర్డు 2 కమిటీలు ఏర్పాటు చేశారు. ఆ 2 కూడా రిటైర్డ్ జస్టిసెస్ ఆఫ్ సుప్రీంకోర్టు. దాంట్లో ఒకటేమో జస్టిస్ వాధ్వా కమిటీ, ఇంకొకటిదేమో జస్టిస్ ఎం జగన్నాథరావు కమిటీ. అయితే జస్టిస్ వాధ్వా కమిటీ ఇచ్చేటువంటి ఫైండింగ్స్ అది ఈ సందర్భంగా మనం ఒకసారి మళ్ళీ, ఎందుకంటే ఇష్యూ మళ్ళీ తెరపైకి వచ్చింది కాబట్టి మళ్ళీ గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. దాంట్లో జస్టిస్ వాధ్వా కమిటీలో పేజ్ నెంబర్ 119లో ద క్రిటిసిజం అండ్ డిబేట్ టుడే దట్ ద టీటీడీ ఈజ్ నాట్ ఏబుల్ టు ఐడెంటిఫై ద జ్యువెల్స్ డొనేటెడ్ బై శ్రీ కృష్ణదేవరాయ ఈజ్ బేస్లెస్ అండ్ నాట్ ఎట్ ఆల్ జస్టిఫైడ్ అండ్ డిస్క్లోజెస్ ద ఇగ్నరెన్స్ ఆఫ్ ద క్రిటిక్స్ అనేది స్పష్టమైనటువంటి ఫైండింగ్ అప్పుడు జస్టిస్ వాధ్వా గారు ఈ రిపోర్ట్లో ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కొన్ని రిపేర్స్ పోర్టులో కొన్ని రిపేర్స్ జరిగాయి, దాన్ని కూడా కొంత ఏవేవో జరిగిపోతున్నాయి అనేది ఇప్పుడు ఇష్యూ ఒకటి ఉంటుంది, వాట్సాప్లో ప్రసార అయ్యేది ఇంకొకటి ఉంటుంది కాబట్టి ఏవేవో జరుగుతున్నాయి. టైం టు టైము చిన్న చిన్న రిపేర్స్, ఇప్పుడు స్టోన్ స్ట్రక్చర్ ఒకటి ఉంటుంది, ట్రెడిషనల్గా ఉన్నటువంటి స్టోన్ స్ట్రక్చర్ ప్రాచీన కాలం నుంచి వస్తున్నటువంటివి, అది కాకుండా ఇట్ స్ట్రక్చర్స్ కొన్ని మోడర్న్ కాలంలో ఈ మధ్యలో ఫెసిలిటీస్ కోసము అక్కడ ఏర్పాటు చేసి ఉంటారు. అవి మధ్య మధ్యలో డ్యామేజ్ అవుతూ ఉంటాయి, రీప్లేస్మెంట్ అవసరం ఉంటుంది. ఇటువంటి పనులు రిపేర్ పనులు జరగలేదు అని చెప్పట్లేదు, జరుగుతూ ఉంటాయి. కాబట్టి జరిగిందా కరెక్టా కాదా అది భిన్న అభిప్రాయాలు ఉండొచ్చు, బట్ జరిగింది వేరే ఉద్దేశంతో జరిగింది లేకపోతే చూసుకుండా జరిగింది అంటానికి అవకాశం లేదు అని నేను మనవి చేస్తున్నాను. తిరుమల శ్రీవారి ఆలయ అర్చకులకు వయోపరిమితి విధించడం ద్వారా భావితరాలకు యువతకు శ్రీవారి సేవ చేసే భాగ్యం కలిగిందని, తిరుమల శ్రీవారి ఆలయ కైంకర్యాలలో టీటీడీ చిత్తశుద్ధితో పనిచేస్తోందని శ్రీవారి ప్రధాన అర్చకులు తెలియజేస్తున్నారు. భక్తులు ఈ విషయంలో ఎటువంటి సందేహాలకు తావివ్వకుండా అపోహలను నమ్మవద్దని తిరుమల శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు విజ్ఞప్తి చేస్తున్నారు. గత వారం రోజులుగా మన శ్రీవారి ఆలయానికి సంబంధించి రకరకాల వివాదాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రత్యేకించి శ్రీవారి కైంకర్యాల గురించి కానీ అన్నప్రసాదాలు 2వ ప్రాకారంలో చేసి శ్రీవారికి తీసుకొచ్చి నైవేద్యం పెడుతున్నారని కానీ ఇంకా రకరకాల వివాదాలు చోటు చేసుకుంటున్నాయి. ముందుగా శ్రీవారి కైంకర్యాలకు సంబంధించి అన్ని కైంకర్యాలు స్వామివారికి సక్రమంగా సకాలంలోనే జరుగుతున్నాయి. కైంకర్య వేళల్లో ఎప్పుడైనా ఏదైనా మార్పులు జరిగినాయి అనే కారణం వస్తే ఆ మార్పుని ముందుగానే ఒక మీటింగ్ ద్వారా అధికారులు, అర్చకులు, జిఆర్ స్వాములు అందరూ కలిసి ఆ మార్పుని ఒప్పుకున్న తర్వాతనే 2 గంటలకైనా ఎప్పుడైనా సుప్రభాతం చేస్తుంటారు, 12 గంటలకైనా ఎప్పుడైనా సుప్రభాతం చేస్తూనే ఉంటారు. అందరూ కలిసి తీసుకున్న సమిష్టి నిర్ణయమే కానీ మేనేజ్మెంట్ వారు మాత్రమే సొంతంగా తీసుకొని ఈరోజు 12 గంటలకు చేస్తాము అని చెప్పిన పరిస్థితి కాదు. అన్నమయ్య భవన్లో మీటింగ్ పెట్టుకొని కొన్ని సందర్భాల్లో ప్రత్యేకమైన పర్వదినాలు ముఖ్యంగా రద్దీని దృష్టిలో పెట్టుకొని కొన్ని చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు అట్లా చేసిన నిర్ణయాలు ఉంటాయి. 2వది, ఇప్పుడు
లోపల మొదటి ప్రాకారంలో నైవేద్యం కాదు, బయట ఎక్కడో తీసుకొచ్చి రెండో ప్రాకారం నైవేద్యం తీసుకొచ్చి లోపల సన్నిధిలో నైవేద్యం చేస్తున్నారు అని చెప్పారు. ఇదే ప్రశ్న రెండు రోజుల ముందు కూడా మీడియా వారి మీటింగ్ సమావేశంలో కూడా సుందరవర్ధన్ స్వామి దానికి స్పష్టమైన ఆగమపరమైన ఒక కారణాన్ని కూడా స్వామిగారు చూపించారు. పురాతనమైన ఆలయము, కొన్ని వేల సంవత్సరాలుగా అక్కడ ఆ పోర్టులో స్వామివారి నైవేద్యాలు తయారు చేయడం జరుగుతుంది. సహజంగా కొంచెం ఈ నెయ్యి అనేది ఆ గోడలకు అంటుకోవడం వల్ల సహజంగా కొంచెం వాడుకలో అది మంటలు అందుకున్న సందర్భాలు ఒకటి రెండు మనం చూసాం కాబట్టి దాన్ని మరమ్మత్తులు చేసే ప్రక్రియలో కొంతకాలంగా ఇప్పుడు ఆ రెండవ ప్రాకారంలో స్వామివారికి నైవేద్యం చేస్తున్నారు. ఇంత పాతది అన్నప్పుడు ఆటోమేటిక్గా కొంచెం మరమ్మత్తులు అనేది అవసరం వస్తుంది. ఒకవేళ మరమ్మత్తులు చేయకుండా ఇది ఏదో చాలా పురాతనమైన అట్లే వదిలేస్తే రేపు అదేమన్నా అయితే మీరు ఇంతమంది ఉన్నారు కదా మీకు ముందే తెలియదా, ఆ మాత్రం మరమ్మత్తులు చేసి జాగ్రత్త కాపాడుకోవాలో తెలియదని అది అంటారు. మరమ్మత్తులు చేస్తే పాతది కదా, మీరు ఎందుకు దాని అంతా ఆ స్ట్రక్చర్ అంతా ఎందుకు తాకినారు అంటారు. సో అది ఆగమ సలహాదారుల వారి యొక్క ఇది తీసుకొని గతంలో కూడా ఇంతకుముందు ఒకసారి 2001 కూడా ఆగమ సలహాదారులు సూచనల మేరకే కొంతకాలం పక్క సంపంగి ప్రాకారంలో ఒక చిన్న షెడ్ లాగా వేసి అక్కడ స్వామివారికి అన్నప్రసాదాలు తయారు చేసి లోపల తీసుకొచ్చి నివేదన జరిపినట్టుంది. శ్రీ స్వామివారి కైంకర్య పనులు మేము 32 మంది ఉన్నాము. 32 మందిలో నేను, ఏకే నరసింహాచార్యులు, సీనియర్ అర్చకులు, శ్రీవారి టెంపుల్ తిరుమల, మేమందరూ కలిసి ఒక రిప్రజెంటేషన్ రాష్ట్ర ప్రభుత్వం వారికి సీఎం ముఖ్యమంత్రి వర్యులకు రాసిచ్చినాము. అందులో ముఖ్యంగా 65 రిటైర్మెంట్ వయోపరిమితి తర్వాత రిటైర్మెంట్ తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశం మేరకు 855 జీవో ఉన్నది. ఇదివరకు మిరాసి రద్దయిన తర్వాత తిరుచానూరు శ్రీ పద్మావతి ఆలయంలో కూడా వాళ్ళకు కూడా ఆ జీవోను వర్తింపజేసి వాళ్ళకు అన్ని ఉద్యోగ భద్రత అన్ని వెసులుబాటులు చేసి సౌకర్యంగా చేసి ఉన్నారు. అదే ప్రకారంగా మాకు కూడా చేయాలని కోరుతూ ఇచ్చిన ఒక రిప్రజెంటేషన్ పైన ముఖ్యమంత్రి వర్యులు దాన్ని స్పందించి అందులకు యోగ్యమైన ఉత్తర్వులు దేవాలయ శ్రీ కార్యనిర్వహణాధికారి వారికి పంపి మా 32 మంది కైంకర్య పనులకు ఈ రెగ్యులరైజేషన్ విషయంలో చేసిన ఒక కృతజ్ఞతకు. రెండవది, శ్రీవారి ఆలయంలో కైంకర్యములు సక్రమంగా జరగకుండా అపచారం జరుగుతుంది అని చెప్పి ప్రధాన అర్చకులు శ్రీమాన్ రమణ దీక్షులు వారు ఆరోపించి ఉన్నారు. అది చాలా అబద్ధమండి. స్వామివారికి కైంకర్యం విషయంలో ఎలాంటి లోపం కానీ ఎలాంటి యొక్క అపచారం కానీ జరగలేదు. దేవాలయంలో ఉండే యొక్క నగల విషయంలో కూడా ఆ యొక్క రాయలవారి నగలు అని చెప్పి చెబుతున్నారు. ఆ రాయలవారి నగలు అనే పేరు ఎక్కడ కానీ మెన్షన్ చేయలేదు. రఘోజీ వారిది ఉంది, మైసూరు సంస్థానం వారిది ఉంది, గద్వాల్ సంస్థానం వారిది ఉంది, సురాపుర సంస్థానం వారిది ఉంది, రఘోజీ వారిది ఉంది, ఏమి ఇచ్చిన వెంకటగిరి రాజా గారు ఇచ్చిన నగలంతా ఉన్నాయి. కానీ రాయలవారు ఇచ్చిన నగలను ప్రత్యేకంగా ఏవి ఏ రికార్డ్స్లో కూడా మెన్షన్ కాలేదు. 87 మిరాసి రద్దు అయిన తర్వాత యాక్ట్ వచ్చింది, ఎండోమెంట్ యాక్ట్ మార్చి అప్పుడు రద్దు చేసిన కాలంలో ఈయన వంతే జరుగుతుంది, ఆయనే అప్పుడు ఇక్కడ మిరాసిదారు వంతుదారుగా ఉన్నారు, వారే దేవస్థానానికి అప్పుడు మిరాసి వంతు పోయిన తర్వాత స్వాధీనం చేసి ఉన్నారు నగలు. ఆ నగల్లో కూడా ఆయన ఇచ్చిన హ్యాండ్ఓవర్ చేసిన నగల్లో కూడా రాయలవారి నగలని చెప్పి ప్రత్యేకంగా ఏది కానీ చెప్పడలేదు. దానిలో కానీ ఆయన చూపించి దానిలో రాయలవారి నగలు ఆయన స్వాధీనం చేసేట కానీ ఉంటే దానికి చెప్పేదానికి కూడా ఒక న్యాయం ఉంది. కాబట్టి అలాంటి నగలు ఏది కానీ స్వామివారికి లేదు. ఓం నమో వెంకటేశాయ. ఇటీవల గత 4-5 స్వామివారి యొక్క ప్రతిష్ట దెబ్బతీసే విధంగా వారు ప్రధాన అర్చకులుగా ఉండి, ఆ ఒక్క ప్రధాన అర్చకులే చెప్తున్నారు కానీ వారితో పాటు మిగతా 3 ప్రధాన అర్చకులు 3 కుటుంబాల్లో వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఇంతవరకు ఈ విధంగా జరిగింది, ఈ విధంగా తప్పులు జరుగుతున్నాయి అనేది ఎవరూ చెప్పట్లేదు.
వీరు వాళ్ళ కుమారుల్ని విధుల నుంచి తప్పించారని ఒక 6 నెలల ముందు నుంచే రకరకాల ఆయన అలిగేషన్స్ తీసుకొస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఇప్పుడు వారు రిటైర్ అవుతారని తెలిసి దీన్ని పెద్ద ఎత్తున ఏదో వేరే ఆలయంలో అపచారం జరిగిపోతూ ఉంది, ఆభరణాలన్నీ పోయినాయి, వెయ్యికాళ్ళ మండపాన్ని కూల్చేశారు అని ఏదేదో విషయాలు మాట్లాడుతూ ఉన్నారు. వారు వెయ్యికాళ్ళ మండపం కూల్చేసే నాటికి ఈయనే ఆగమ సలహాదారులుగా ఉన్నారు. వీరి సంతకం తీసుకొని ప్రతిదీ పెద్ద మీటింగ్ జరిగి ఆగమ పండిత మండలి అందరినీ ఆహ్వానించి 3 రాష్ట్రాల నుంచి వచ్చిన పండితులందరూ చేరి ఏకంగా అది దేవాలయానికి ఎటువంటి సంబంధము లేదు, దాన్ని కూల్చివేయడానికి ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పి వారు స్వయంగా సంతకాలు పెట్టి దేవస్థానానికి ఇచ్చిన తర్వాతే ఆ యొక్క కార్యక్రమం జరిగింది. అదేవిధంగా అన్నప్రసాదాలు బయట ఎక్కడో తయారు చేసి తీసుకొచ్చి నైవేద్యం పెడుతున్నారు, స్వామివారి పస్తుంటున్నారు అని లేనిపోని అపోహలు భయాందోళనలు భక్తుల్లో క్రియేట్ చేస్తూ ఉన్నారు. స్వామివారి ప్రసాదాలు దేవాలయం ప్రాంగణం లోపలే తయారవుతూ ఉంటాయి. ఇప్పుడు బయట పోటులో కూడా లడ్డు అక్కడి నుంచే తయారయ్యి స్వామివారికి నివేదన అవుతుంది. అప్పము, దోశ, వడ, జిలేబీ గురువారం నాడు స్వామివారికి నివేదన అయ్యేదంతా ఆ బయట పోటులో నుంచే వచ్చి తయారయ్యి స్వామివారికి నివేదన అవుతుంది. అత్యవసర కాలంలో ఈ 2 పోట్లు 2001వ సంవత్సరంలో 2 పోటు తయారులకి సంప్రోక్షణ బాలాలయం చేసినప్పుడు రమణ దీక్షలు గారే ఉన్నారు, వారిని ఒక సలహా కోరి ఉన్నారు, వారిని ఆగమ సలహాదారుని. 2001లో ఈ 2 పోట్లు జీర్ణోద్ధరణ కార్యక్రమాలు చేయాల్సి వచ్చినప్పుడు ఎక్కడ ప్రసాదాలు తయారు చేయాలని అడిగితే పక్కన ఒక రేకుల షెడ్ వేసుకొని అందులో ప్రసాదాలు తయారు చేసి స్వామివారికి నివేదన చేయొచ్చు అని వారే రాసిచ్చున్నారు. తిరుపతి టీటీడీ పరిపాలనా భవనంలో సోమవారం టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ కొండపై భక్తుల రద్దీకి అనుగుణంగా చేపట్టాల్సిన ఏర్పాట్లు, అలాగే టీటీడీలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులపై కూలంకషంగా చర్చించారు. ఇప్పుడొక చిన్న విరామం. శ్రీవారి సర్వదర్శనానికి ఇకపై మీరు గంటల తరబడి వేచి ఉండే పని లేదు, క్యూ లైన్లలో కష్టాలు పడాల్సిన పని లేదు. తిరుమలలో వేసవి రద్దీ ఎక్కువగా ఉంటుంది. సర్వదర్శనానికి 24 గంటల సమయం పట్టే అవకాశం ఉంటుంది. అయినా నిశ్చింతగా హాయిగా మీరు కోరుకున్న సమయానికే శ్రీవారి సర్వదర్శనం చేసుకునే అవకాశం కల్పించింది టీటీడీ. సర్వదర్శనం ద్వారా మీకు నిర్ణీత సమయాన్ని కేటాయించి సులభంగా శ్రీవారి దర్శనం కల్పిస్తోంది. ఇందుకు మీరు చేయాల్సిందల్లా ఒక్కటే, సర్వదర్శనం టోకెన్ పొందడమే. ఈ టోకెన్ ను పూర్తి ఉచితంగా అందిస్తారు. ఇక మీకు కేటాయించిన సమయంలోపు మీరు తిరుపతి పరిసరాల్లోని ఆలయాలను సందర్శించండి, మీ ఆధ్యాత్మిక అనుభూతిని రెట్టింపు చేసుకోండి. సర్వదర్శనం టోకెన్ పొందండి, తేలికగా శ్రీవారి దర్శనం చేసుకోండి. గమనిక, సర్వదర్శనం టోకెన్ పొందేందుకు భక్తులు తమ ఆధార్ కార్డును తప్పనిసరిగా వెంట తెచ్చుకోవాలి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి శ్రీ వెంకటేశ్వరుడి నామామృతంతో మారుమ్రోగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఈ నెల 26వ తేదీ వరకు గుంటూరు జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాలలో శ్రీనివాస కళ్యాణోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్న విషయం విదితమే. ఇందులో భాగంగా అమరావతిలోని ధ్యానబుద్ధ ప్రాజెక్టు ప్రాంగణంలో ప్రత్యేకంగా తీర్చిదిద్దిన వేదికపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వరుడి ఉత్సవాలను సర్వాభరణ భూషితంగా కొలువు తీర్చి ఆగమోక్తంగా కళ్యాణం నిర్వహించారు. భక్తులు భక్తి పరవశంతో గోవిందనామ స్మరణలు చేస్తూ దేవదేవుడి కళ్యాణోత్సవాన్ని తిలకించి పులకించారు. విజయవాడ సత్యనారాయణపురంలోని శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి ఏకాదశ రుద్రాభిషేకం కన్నుల పండుగగా జరిగింది. జ్యేష్ఠమాసం సోమవారం సందర్భంగా పరమేశ్వరుడికి అర్చకులు నమక చమక రుద్ర పారాయణాలతో శాస్త్రోక్తంగా అభిషేక సేవ నిర్వహించారు. ఆపై పూమాలలతో అలంకరించి హారతులు సమర్పించారు. ప్రకాశం జిల్లా టంగుటూరుకు సమీపంలోని వల్లూరులో గ్రామదేవత శ్రీ వల్లూరమ్మకు భక్తులు పొంగళ్లను నివేదించి మొక్కులు తీర్చుకున్నారు. సకాలంలో వర్షాలు కురిసి పంటలు సమృద్ధిగా పండాలని కోరుకుంటూ అమ్మకు ఏటా జ్యేష్ఠమాసంలో జాతర నిర్వహించడం ఆనవాయితీ. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులతో ఆలయానికి తరలివచ్చిన భక్తులు పొంగళ్లను ఆలయ ప్రదక్షిణగా తీసుకువచ్చి వల్లూరమ్మకు నివేదించి ఆశీస్సులు అందుకున్నారు.
తెలంగాణ రాష్ట్రం రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ప్రసిద్ధ శైవ క్షేత్రం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయం శివనామ స్మరణలతో మారుమ్రోగింది. సోమవారం సందర్భంగా అధిక సంఖ్యలో ఆలయానికి తరలివచ్చిన భక్తులు పుష్కరిణిలో పుణ్యస్నానాలు చేసి కోడెముక్కులను సమర్పించి రాజన్న దర్శనం చేసుకున్నారు. ఇక ఇటు రాజన్న ఆలయానికి అనుబంధంగా విలసిల్లుతున్న శ్రీ భీమేశ్వర స్వామి ఆలయం కూడా భక్తులతో కళకళలాడింది. భక్తులు ఆలయంలోని నవగ్రహ మండపానికి రావి చెట్టుకు ప్రదక్షిణలు చేసి భీమేశ్వరుడి సేవలో తరించారు. కృష్ణా జిల్లా బొబ్బిళ్లపాడులోని శ్రీ అంకమ్మ తల్లి సన్నిధి భక్తులతో కళకళలాడింది. అంకమ్మ తల్లి పోతురాజుల తిరునాళ్లను పురస్కరించుకుని భక్తులు ఆలయంలో ప్రదక్షిణలు చేసి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మహిళలు పాల పొంగళ్లను డప్పు వాయిద్యాల నడుమ ఊరేగింపుగా అమ్మ సన్నిధికి తీసుకువచ్చి నివేదించారు. వివిధ ప్రాంతాలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల సమాహారాన్ని కళా నీరాజనంలో వీక్షిద్దాం. తిరుమలలోని నాదనీరాజన వేదికపై ఆదివారం గాత్ర కచేరీ జరిగింది. చెన్నైకి చెందిన ఐశ్వర్య శంకర్ ఆలపించిన పలు కీర్తనలు భక్తులకు వీణులు విందు చేశాయి. తిరుపతిలోని గీతం పాఠశాలలో అన్నమయ్య ఉచిత సంకీర్తన వేసవి శిక్షణ శిబిరం సోమవారం ఘనంగా ముగిసింది. గత 15 సంవత్సరాలుగా అన్నమయ్య శరణాగతి సేవా సమితి ఆధ్వర్యంలో తిరునగరి వాసులకు ఉచితంగా ఈ సంకీర్తన శిబిరం నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆలూరు రాజమోహన్ నేతృత్వంలో గత 15 రోజులుగా విజయవంతంగా కొనసాగిన సంకీర్తన శిబిరం సోమవారం ముగిసింది. ఈ ముగింపు సమావేశానికి టీటీడీ ప్రాజెక్టు ప్రత్యేక అధికారి ఎన్ ముక్తేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా పాఠశాల కరెస్పాండెంట్ వెంకటేశ్వరరావు ముఖ్య అతిథిని సత్కరించారు. కృష్ణా జిల్లా చందర్లపాడు మండలం బబ్బిళ్లపాడులో కూచిపూడి నృత్య ప్రదర్శన జరిగింది. ఆంధ్రప్రదేశ్ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో కళాకారులు ప్రదర్శించిన కూచిపూడి నృత్యం భక్తులను విశేషంగా అలరించింది. తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు సుమారు 34,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. దివ్య దర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం కొనసాగుతున్నాయి. నూతన సర్వదర్శనం విధానంలో భక్తులు శ్రీవారి దర్శనం చేసుకుంటున్నారు. శ్రీవారి మెట్టు మార్గంలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు భక్తులను అనుమతిస్తారు. అలిపిరి మార్గంలో భక్తుల రాకపోకలు యథావిధిగా కొనసాగుతున్నాయి. ఇక తిరుమల వాతావరణం. గరిష్ట ఉష్ణోగ్రత 34 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 20 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.